కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులు ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే రౌడీజం మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతాను. ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మాబకు పుట్టుంటే, వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్లో కూడా రావు. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు, మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీకృష్ణ అనేవాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి నిరాధారమైన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, 3 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా, నేనే చేస్తా. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ని అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి, నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు, నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చేయాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారు కీడ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర పన్ని ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా, వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి, ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని నేను కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగడు. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజాన్ని దయచేసి మీరు నమ్మకండి, నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు, మీరు అది గుర్తుపెట్టుకోండి.
వైసీపీ ఇలాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి, కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. లేదు, మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్లా. ఆ రోజు మనం ఊహించాము 24 అంటే కూడా 24 మళ్ళీ తగ్గి 21 అయిపోయింది. ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు బలంగా నేను చెప్తున్నాను, అన్ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే, సరాసరి తీసుకుంటే 175 నియోజకవర్గాల మీద మనకు ఖచ్చితంగా ఒక 20% ఓటింగ్ పెరిగింది. 7% నుంచి 20% ఓటింగ్ పెరిగింది. కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మనం, మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు, మీరు చూశారు అయ్యనపాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు, అప్పుడు కూడా మాకు 3,000-4,000 వచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి 30,000, 40,000, 70,000, 90,000 అసలు ఊహించని మెజారిటీ. ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్, అలాంటి మెజారిటీలతో కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది, మనం గర్వించాలి, అట్ ది సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చే మనకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని చెప్పి మనం ఏం చేతులు కట్టుకుని ఏం లేవు. వాళ్ళు చేసిన తప్పులుంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పీఠాపురం సభలో కూడా చెప్పాను, చట్టం ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. నిజంగా యుద్ధం వస్తే మటుకు, గొడవే వస్తే మటుకు అది వెనకాడం, అది మీ అందరికీ తెలుసు. భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్రత మనకు భాషలో చూపించక్కర్లా. చాలా మర్యాదగా మాట్లాడదాం, అన్నీ చేద్దాం, కానీ మీరు అందుకు ఇందాక మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ, దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు దాని తిరుగులేని ఆయుధం. దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు. అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది, పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం, అలాంటి బలంగా నిలబడగలం. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట